మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను అంటే సంకలనం చేస్తాం అంటే ఎడిషన్ చేయడం నేర్చుకుందాం అరే పిన్ని చూడండి ఇదేంటి పీలు దీన్ని పీచ్ మిఠాయి అంటే స్వీట్ కాటన్ క్యాండీ అంటారు ఇక్కడ చూడు ఆకుపచ్చ నీలం మరియు గులాబీ రంగుల్లో పీచ్ మిఠాయి ఉంది సరే ఇప్పుడు ఇది చెప్పు ప్రతి సమూహంలో ఎన్ని పీచు మిఠాయిలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు ఆకుపచ్చ ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు నీలం మరియు రెండు మరియు నాలుగు గులాబీ మిఠాయిలు అంటే స్వీట్ కాటన్ క్యాండి మొత్తం ఎన్ని తీపి నేను మొదట ఇక్కడ ఆకుపచ్చ మరియు గులాబీ తీపి మిఠాయి సంఖ్యను కూడిక చేస్తాను అంటే ఆరు మరియు నాలుగు కూడడం ద్వారా పది మిఠాయిలు అవుతాయి ఇప్పుడు పదికి నీలు మిఠాయిల సంఖ్య ఐదు కూడితే పదిహేను అవుతుంది అంటే ఇక్కడ ఆరు నాలుగు మరియు ఐదులను కూడితే అప్పుడు మొత్తం పదిహేను అవుతాయి సభాష్ పీలు అయితే నువ్వు మొదట ఆకుపచ్చ మరియు గులాబీ పీచు మిఠాయిల సంఖ్యను ఎందుకు చేశావో చెప్పు ఎందుకంటే నా గుర్తుంది సంకలనంలో ఏ సంఖ్యలను కూడితే పది వస్తుందో వాటిని ముందు చేయడం ద్వారా రెండు కంటే పెద్ద ఒక అంకెల సంఖ్యలను కూడిక చేయడం సులభమవుతుంది వావ్ సభాష్ పీలు మరొక ఉదాహరణ చూద్దాం పీలు చూడు అక్కడ మొత్తం కలిపి ఎన్ని చక్రాలున్నాయి ఓహో ఇవి చాలా ఉన్నాయి పిన్ని నేను వాటిని ఎలా లెక్కించగలను చూడుపీలు ఇక్కడ నీలం పసుపు ఎరుపు మరియు రంగు చక్రాలున్నాయి మొదట ఇది చెప్పు నీలం రంగులో ఎన్ని చక్రాలున్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది ఇక్కడ తొమ్మిది నీలం రంగు చక్రాలు ఉన్నాయి ఎన్ని పసుపు రంగు చక్రాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు పసుపు రంగులో ఆరు చక్రాలు ఉన్నాయి ఊదా రంగులో ఎన్ని చక్రాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు మరియు నాలుగు ఊదా రంగులో నాలుగు చక్రాలు ఉన్నాయి మరి ఎరుపు రంగులో ఎన్ని చక్రాలు ఉన్నాయి ఎరుపు రంగులో ఒక చక్రం ఉంది పద ఇప్పుడు చెప్పు మొత్తం కలిపి ఎన్ని చక్రాలున్నాయి ఇక్కడ తొమ్మిది నీలం రంగు చక్రాలు మరియు ఒక ఎరుపు రంగు చక్రం కలిపితే పది చక్రాలవుతాయి ఆరు పసుపు చక్రాలు మరియు నాలుగు ఊదా చక్రాలు కలిపితే కూడా పది చక్రాలవుతాయి అంటే ఇక్కడ పది మరియు పది కలిపితే ఇరవై చక్రాలవుతాయి సభాష్ పీలు పద ఇప్పుడు మనం వెళ్దాం అలాగే పదండి పిన్ని రేపు నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి జాతర చాలా సరదాగా ఉందని చెప్తాను అలాగే తప్పకుండా మిత్రులారా ఈ రోజు మనం ఉదాహరణ ద్వారా రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను సంకలనం చేయడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో పీలు తన తల్లి మింకి ముందు రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను ఎలా సంకలనం చేశాడో చూద్దాం